భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఇటీవల ముంపు గురైన గ్రామాలలో బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయంగా అందజేస్తున్న నిత్యావసర సరుకులు బియ్యం సక్రమంగా అందడం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వరద బాధితులకు అందజేసిన నిత్యావసర సరుకులలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. 19 న్యూస్ అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తపల్లి సేల్స్మెన్ ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర వస్తువులు తగ్గించేస్తున్నట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సేల్స్మెన్ ని వివరణ అడగగా పూర్తి వివరాలు తెలియదని, ఏం తెలియని పరిస్థితి అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పక్క గ్రామంలో ఎక్కువ మొత్తంలో నిత్యావసర సరుకులు ఇస్తుండగా మా గ్రామంలో ఇవ్వకపోవడం ఏమిటని కొత్తపల్లి వరద బాధితులు నిత్యావసర సరుకులు నిరాకరించారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు ఇవ్వడమే అని, తగ్గించివ్వడం కుదరదని, అటువంటిది ఉండదని అన్నారు. తమకు ప్రభుత్వం తరపున ఉండవలసిన మొత్తంలో నిత్యావసర సరుకులు ఇవ్వాల్సిందే అని కొత్తపల్లి గ్రామం వరద బాధితులు కోరుతున్నారు. మా గోదావరి ముప్పుకి ఏవి కూడా ఇట్టి పరిస్థితులు కొవ్వొత్తి కానించి కానీ కనీసం బియ్యం కానించి కూడా ఏ సరఫరా లేదు. స్టోర్ నుంచి కూడా సరే బియ్యం ఇచ్చింది లేదు, ఎవరొచ్చి మాకు సాయం చేసింది లేదు. ఇంతవరకు ఒక 20 కేజీలు బియ్యం ఇచ్చారు, ఒక పప్పు ప్యాకెట్ ఇచ్చారు. ఆ పప్పు ప్యాకెట్ ఇంతవరకే వస్తాయని చెప్పింది. ఇక ఏమి రావని చెప్తుంది, మమ్మల్ని బెదిరిస్తుంది, మమ్మల్ని బాగా బెదిరిస్తుంది, ఉన్నోళ్ళకి బియ్యం లేవని చెప్తుంది. ఆ స్టోర్ రావడం కూడా ఎట్టి పరిస్థితులు తీసేయాలి. మాకు లావు బియ్యం సన్న బియ్యం దాచుకొని లావు బియ్యం ఇస్తుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు పెట్టి అదే జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందించడానికి ఇది లేదు. ఇంకో కొత్త స్టోర్ పెట్టాలి మాకు, అది మా ఊరికి అందాలి. మాకు మా ఊరికి కూడా ఈ బాలర ప్రాంతానికి ఏది కూడా అందట్లేదు. వరద బాధితులు ఆదుకోవాలి. మేము నానా ఇబ్బందుల్లో ఉన్నాం. మా సామాన్లన్నీ మునిగిపోయి ఇంటికి కూడా ఏ సామాన్లు కూడా చదువుకోలేదు. మేము రావును తేలుతోనే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు ఒకసారి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. పప్పే ఇచ్చారు, 20 కిలోలు బియ్యమే ఇచ్చారు. అందుకు మించి ఏమి అందలేదు ఈ ప్రభుత్వం తరఫున. 20 కిలోలు ప్రభుత్వం తరఫున వచ్చినా కానీ మధ్యవర్తులు మా దగ్గర రానియట్లేదు. అయ్యేనా ఆ 20 కిలోలు బియ్యం, కిలో పప్పు అయినా 110 మందికే వచ్చినాయి అన్నారు. ఉన్నోళ్ళకి లేదు. అసలు గోదావరి పెట్టిన వాళ్ళకైతే మాకు ఒక 1/4 బియ్యం కానీ 1 కేజీ పప్పు కానీ ఇంతవరకు ఏమీ రాలేదు. కొత్తపల్లి శివరాం మేము ముందు గోదావరి నోట్లో మేమే ఉన్నాం. అయినా కానీ ఆమె అడిగితే ఇప్పుడు వచ్చింది స్కూల్ దగ్గరకు వచ్చి పప్పేదమ్మా నెలసరి బియ్యం కూడా ఇయ్యలేదు. సాంబేసుకుని ఆదివారం ఇస్తానని అంటుంది. ఇంతవరకు 1/4 బియ్యం అది ఇవ్వటం బట్టి వారం రోజులు ఇవ్వటం రోజున గోదావరి పెట్టి దయచేసి మమ్మల్ని సాయం చేయండి, మాకు సాయం చేయండి. ఆ బియ్యం కూడా లేవు, అవి కూడా లేవు, 110 మందికే వచ్చినాయి, మీకు లేవు, ఎమ్ఆర్ఓ గారిని అడుక్కోపోండి అని అంటుంది. దయచేసి మాకు సాయం చెప్పు.